జర్చలలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 9 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. బహిరంగ సభలో అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని చేతకాని దద్దమ్మ సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఇంతకంటే ఎవరు ఎక్కువిస్తారు భావిస్తారు అని చెప్పి మనం భావిస్తాం. కానీ ఒక్కటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ పెన్షన్ డబ్బులు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడు ఆలోచన చేసిందా? ఈ పైసలు ఎక్కడి ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆలోచన చేయరు. ఎవడెక్కడ పోతే ఉంది బిడ్డ మావో ఎవడు ఎక్కడ పోతేది బిడ్డ మాకైతే వస్తున్నాయని చెప్పే సంతోషం మీకు ఉంటుంది. కానీ దీని వెనుక అనేక రకాల విషాదాలు కూడా ఉంటాయనే విషయం మీరు మర్చిపోవద్దు. మీరు చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, ఏమనుకుంటారంటే నాకు కనీసం ఏదైనా ఊరికి పోదామంటే బస్సు ఎక్కడ పోతుందో రాసేది కూడా చదవరాదు నాకు. నాకు ఎందుకంటే మా నాన్న చదివేయలేదు, మా అమ్మ చదివేయలేదు. ఎవరైనా బయట ఉన్న వాళ్ళు ఉత్తరం రాస్తే ఏదైనా ఇంటికి తీసుకుపోయి చదివేయాలి మనం. అయ్యాక ఉత్తరం వచ్చింది, ఈ ఉత్తరాన్ని చదివి చెప్పవా అని చెప్పి అడుక్కునే రోజులు ఉండే. కానీ గ్రామాలలో కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మాకేమో చదువు రాకపోయా, మా బతుకులో గిట్ల అయిపోవట్టే, మా పిల్లలకైనా మంచి చదువు చదివిస్తే, గొప్పగా చదువుకుంటే వాడు గొప్ప ఉద్యోగం చేస్తే చూసి మురువాలని చెప్పి మీరు అనుకుంటారు. ఇవాళ అన్నిలా చదివిస్తారు. ఒకప్పుడేమో దొరల పిల్లలు మాత్రమే చదువుకునేది, కలిగిన వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే చదువుకునేది, ఇవాళ గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా చదివిస్తాను. మీ ఇళ్లలో 20 ఏళ్ళు చదువుకున్న పిల్లలు, 20 ఏళ్ళు చదువుకున్న పిల్లలు ఎవరికైనా పెళ్ళి అయితే ఎవరికైనా నౌకరు వస్తుందా? ఎవరికైనా నౌకరు వచ్చిందా? ఇవ ఇదే రోడ్ల మీద ఇదే చౌరస్తాలో మేము ఉద్యమాలు చేసినాం. ఏమని చేసినాం? మన పంట పొలాలకు నీళ్లు రావాలంటే తెలంగాణ కావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ కావాలి, మన రోడ్లు మన ఇండ్లు మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే మన నిధులు మనకు కావాలి. ఇవే కదా మనం అనేక మంది తెలంగాణ ఉద్యమంలో ఏందని ఆనాడు తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు. పార్టీతో సంబంధం లేకుండా, జెండాతో సంబంధం లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చినాం. మనం ఉద్యమాలు చేసినాం. ఎందుకు చేసినాం? మనం తెలంగాణ వస్తే బతుకు బాగుపడతట అని చెప్పి ఉద్యమాలు చేసినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఇళ్లలో మీ మనుమలు, మీ ఇళ్లలో మీ పిల్లలకి ఎలాగో ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ ఎక్కడ వేసిన గుమ్మడి గక్కనే ఉంది తప్ప ఎవరికి ఉద్యోగం రాలేదు. మా దగ్గర ఒక సామెత ఉంటుంది, మరి మీ దగ్గర ఉంటుందో ఉండదు, కానీ బిడ్డ పంట పండితే కడప నిండుతుంది, పరిగేరుకుంటే కడప నిండదు అని. పరిగంటదే సార్ తెలుసా? ఇక్కడ పరిగేరుకుంటే కడప నిండదు బిడ్డ, పంట పండితే కడప నిండుతుంది బిడ్డ. నేను అంటున్నా 2000 రూపాయల పెన్షన్ ఏమైనా సంబరపడతాను, కానీ మరి మీ పిల్లవాడు 20 ఏళ్ళు చదువుకొని నౌకరు చేద్దామని చెప్పిపోతే, నౌకరు దొరకకపోతే, చిన్న చిన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి 12000 రూపాయలకు 13000 రూపాయలకు పనిచేస్తూ ఉంటే ఇవాళ మనం అడ్జస్ట్ అవుతున్నాం తప్ప అయ్యో మావాడు మంచి నౌకరు చేస్తే 60000 70000 రూపాయలు నౌకరు వస్తుంది, 50000 రూపాయలు నౌకరు వస్తుంది అని చెప్పి అనుకుంటాను. మనం 2000 రూపాయలు తృప్తి పడే తప్ప నీ చదువుకున్న మనవడికి, నీ చదువుకున్న కొడుకు బిడ్డకు నౌకరు వస్తే ఇంతకంటే మంచి బతుకులు పడతాం అనేటువంటి భావన మీకు రావట్లేదు. రెండవది ఇవాళ ఈ పైసలు కూడా కేసీఆర్ ఇస్తాడు అనుకుంటాం, ఈ పెన్షన్ పైసలు కూడా కేసీఆర్ ఇస్తాడు అనుకుంటాం, రైతు బంధు పైసలు కేసీఆర్ ఇస్తాడు అనుకుంటాం, కళ్యాణ లక్ష్మి చక్రం కేసీఆర్. మీ ఊర్లలో ఒకనాడు బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇవాళ ఉన్నాయి, మొన్న కూడా ఉన్నాయి,
బెల్ట్ షాపులు బ్రాండ్ షాపులు రెస్టారెంట్లు ప్రాంశాల పక్కపడి సిట్టింగ్లు ఒకనాడు 60 రూపాయల సీసా క్వార్టర్ సీసా 2000 రూపాయలు అయింది 2000 రూపాయలు అయింది నేను ఆ మధ్య ఊర్లలో తిరుగుకుంటూ అడుగుతున్నా అయ్యా ఊర్లలో తాగే వాళ్ళు ఎంత శాతం ఉంటారు అని అంటే 100 మందిలో ఎంత మంది తాగుతారు అంటే గట్ట అడుగు సారు 100 మంది ఉంటే ఎంత మంది తాగుతలేదు అని చెప్పి అడుగు సార్ అని అన్నాడు అంటే పనికి పోయి అలసిపోయిన అని చెప్పి తాగే వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా తాగి తాగి అలవాటైపోయి ఏ పని చేయకుండా తాగుబోతులుగా మారిన వాళ్ళు కొంతమంది ఉంటారు చివరికి భర్త తాగుబోతుగా మారిపోయి పని చేయకపోతే భార్య పిల్లల్ని సాధాలని చెప్పి 200 రూపాయలకు 300 రూపాయలకు కూలి పనికి పోతే ఆ 200 రూపాయల ఆ 300 రూపాయల పిల్లలకు అన్నం పెట్టకుండా పిల్లలకు బట్టలు పెట్టేయకుండా పిల్లలకు బడి ఫీజు కట్టకుండా కుటుంబాన్ని నడిపేయకుండా భర్త బెదిరించి మళ్ళీ 100 రూపాయలు 200 రూపాయలు తీసుకుపోతాడా తల్లి వద్దరా కొడుకు అంటే ఆగుతాడా తండ్రి తాగకుర బిడ్డ అంటే ఆగుతాడా అట్లా అట్లా మన ఊర్లల్లా కూలి పని చేసుకుంటాడు ఆటో నడుపుకుంటాడు చిల్లర పని చేసుకొని బతుకుతాడు అంతా కూడా ఇంట్లో తిండికి లేకపోయినా పర్వాలేదు కానీ సాయంత్రపూట మాత్రం సీసా కొనుక్కుంటాడు తాగుతాడు తాగి ఇళ్ళకి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు కొంతమంది తాగి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి దవాఖాన పాలైపోతాడు దవాఖాన పాలైతే భర్తను బతికించుకోవాలని చెప్పి మళ్ళా